మేరీ కవెల్లి పోండి ఆ లావా గాడ్ బాడీని సిటీ నుంచి బయటికి తీసుకెళ్లిపోతా. ఓకే ఐస్ గాడ్, థ్యాంక్ యూ. ఓ, ఇప్పుడంతా నార్మల్ అయిపోయింది. రే స్పైడి, సించాన్ గాడు మీతోనే వచ్చాడు కదా. ఎక్కడ? బ్లాక్ ఆడమ్, నేను ఇక్కడికి రాకముందే 15 నిమిషాల ముందు వాడిని ఇంటి దగ్గరే డ్రాప్ చేసి వచ్చా. ఆడమ్ అక్కడ అదరగొడుతున్నట్టున్నాడు, కానీ ఆ లావా గాడ్ చేస్తాడో లేదో. ఓ ఫ్రాంక్లిన్, ఫ్రాంక్లిన్ ఎలా ఉన్నాడో ఏమో. పద వెళ్ళి చూద్దాం. ఆ ఇక్కడ ఏమైంది? మొత్తం ఏం జరిగింది అసలు? స్వామి, ఏ సూపర్ మ్యాన్ కి ఏమైంది? స్వామి ఏమైంది? ఆ లావా గాడ్ ఇక్కడికే వచ్చి అందర్నీ చంపేద్దామనుకున్నాడు. అప్పుడు మన బ్లాక్ ఆడమ్ హల్క్ ప్రాణాలకి తెగించి ఆ లావా గాడ్ దారి మళ్లించి అక్కడికి తీసుకెళ్లారు. అవునా? మరి సూపర్ మ్యాన్ పరిస్థితి ఏంటి? ఇలా పడుకున్నాడు. సూపర్ మ్యాన్ కి ఏమీ కాలేదు, స్పృహ కోల్పోయాడు అంతే. ఓకే ఓకే. ఆ ఆ ఆ ఈ ఐరన్ మ్యాన్ ఏంటి ఇక్కడే ఉన్నాడు, వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా. ఏంటిది? ఏయ్ ఐరన్ మ్యాన్, ఆ లావా గాడ్ ని చంపడానికి నువ్వు వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా, ఇంట్లోనే పడుకున్నావు. రే సించాన్, నా సూట్ ని దొంగలించుకొని వచ్చి మొత్తం డ్యామేజ్ చేసేశారు, ఇంకేం పని చేస్తుందిరా? ఏ పవర్ పని చేస్తుంది వాళ్ళకి హెల్ప్ చేయడానికి? సూటే పని చేయట్లేదు, ఇంకా ఎలా రా వాళ్ళకి హెల్ప్ చేసేది? అంటే ఐరన్ మ్యాన్ ఫ్రాంక్లిన్ ఎలా ఉన్నాడో ఏమో, చాలా కోపంగా ఉన్నాడు, సూట్ మొత్తం రిపేర్ వచ్చిందని. అమ్మయ్యా తప్పించుకున్నా, ఫ్రాంక్లిన్ మళ్ళీ ఎప్పుడు లేస్తాడో ఏమో. యూ, ఏంటిది? ఏంటో సౌండ్? ఆ ఏంటో సౌండ్? ఏమైంది? ఓ లావా గాడ్ చచ్చిపోయాడు. హే, లావా గాడ్ ని చంపేశారు. ఆ ఏంటిది? ఓ ఫ్రాంక్లిన్, ఆ ఫ్రాంక్లిన్, ఓ తూర్, ఓ ఇద్దరు. ఓకే ఫ్రాంక్లిన్, తోర్ ఇద్దరు వచ్చేసారు, రండి, లావా గాడ్ ని చంపేశారు. ఓ లావా గాడ్ ని అంతం చేసేశారు. ఓకే బ్లాక్ ఆడమ్, ఇక మీరు వెళ్ళండి. ఓకే ఐస్ గాడ్, రే స్పైడీ, హల్క్, ఆడమ్ పదండి, వెళ్దాం ఇక, రండి. ఓకే ఐస్ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, లావా గాడ్ ని అంతం చేసినందుకు. ఓకే బ్లాక్ ఆడమ్, మీరు వెళ్ళండి. ఓకే పదండ్రా, వెళ్దాం ఇక ఇంటికి, రండి ఫాస్ట్ గా. ఓకే ఇంటి దగ్గరకి అయితే వచ్చేసాం. రే తూర్, ఓ రే సూపర్ మ్యాన్, మీరిద్దరు ఓకే కదా? ఓకే ఓకే. రే తూర్, ఓ రే తూర్, సారీ రా లేట్ గా వచ్చి హెల్ప్ చేసాం. పర్లేదు బ్లాక్ ఆడమ్, మీ సిచ్యువేషన్ నాకు తెలుసు, మీరా గోస్ట్ల వల్ల ఇక్కడికి రాలేకపోయారు, నేను అర్థం చేసుకోగలను బ్లాక్ ఆడమ్. లవ్ యూ రా తూర్, లవ్ యూ, లవ్ యూ మామా. ఓ డాక్టర్, మీకేమైంది? ఆ లావా గాడ్ చేసిన డ్యామేజ్ లో నాకు దెబ్బలు తగిలాయి. అయితే డాక్టర్ ఇప్పుడు మీకు మీరే 2 సూజులు వేసుకోవాలి. ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నారు? మా వాళ్ళు ఇద్దరు బాగైపోయారు కదా. ఓకే ఓకే, నేను హాస్పిటల్కి వెళ్తాను. నేను వెళ్ళిపోతా. అయ్యో నేను హాస్పిటల్కి వెళ్ళి తొందరగా ట్రీట్మెంట్ చేపించుకోవాలి. సరే నేను వెళ్తానిక మన లోకంలోకి. ఓకే స్వామి, మీరు వెళ్ళండి, మేము కూడా వస్తామిక. ఓ స్వామీజీ అయితే వెళ్ళిపోయాడు, పదండి మనం కూడా వెళ్తామిక. రే ఫ్రాంక్లిన్, నీకు చాలా ధైర్యమే ఉంది, ఐరన్ మ్యాన్ సూట్ కొట్టేసి మీ సిటీనే కాపాడదామనుకున్నావు. ఐరన్ మ్యాన్ సూట్ ని కొట్టేసి మీ సిటీనే కాపాడదామనుకున్నావు, నీ ప్రాణాలు పోయినా వెనకడలేదు. గ్రేట్ రా ఫ్రాంక్లిన్, గ్రేట్ రా ఫ్రాంక్లిన్, నువ్వు గ్రేట్. థ్యాంక్ యూ బ్లాక్ ఆడమ్, థ్యాంక్ యూ. బ్లాక్ ఆడమ్ ఫ్రాంక్లినే కాదు, నేను కూడా గ్రేటే. అవును రా సించాన్, నువ్వు కూడా గ్రేటే, వెరీ గుడ్. థ్యాంక్ యూ బ్లాక్ ఆడమ్. రే ఫ్రాంక్లిన్, నీ ధైర్యానికి మెచ్చి మేమందరం కలిసి నీకైతే కొన్ని పవర్స్ ఇస్తాం, మళ్ళీ మీ సిటీలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నువ్వే కాపాడవచ్చు, లేదా కనీసం నీ ప్రాణాలైనా కాపాడుకోవచ్చు. బ్లాక్ ఆడమ్ నాకు కూడా ఇవ్వండి, నేను కాపాడతా మా సిటీని. రే సించాన్, ఇది చిన్న పిల్లలు ఆడుకునే పవర్స్ కాదు. రే సించాన్, ఇప్పుడే నీకు ఎటువంటి పవర్స్ అయితే అవసరం లేదు, ఫ్రాంక్లిన్ ఒక్కడికే ఇవ్వగలం. బ్లాక్ ఆడమ్ ఫ్రాంక్లిన్ ఒక్కడికే ఇస్తారా? నాకు కూడా ఇవ్వండి ప్లీజ్, ప్లీజ్ బ్లాక్ ఆడమ్ ప్లీజ్. రే సించాన్, చెప్తున్నా కదా ఫ్రాంక్లిన్ ఒక్కడికే ఇవ్వగలం. సరే
మీ ఇష్టం ఇచ్చేయండి ఫ్రాంక్లిన్ ఒక్కడికే. రే సించాన్ ఫీల్ అవ్వద్దు, మేమిచ్చే పవర్స్ మీలో ఎవరైనా వాడుకోవచ్చు, మీ అవసరాన్ని బట్టి మీలో ఎవరైనా వాడుకోవచ్చు ఆ పవర్స్ ని. హే అలా అయితే ఇచ్చేయి ఫ్రాంక్లిన్ కి, మేమిద్దరం వాడుకోవచ్చు ఆ పవర్స్. హిప్ హిప్ హుర్రే. ఓకే రా సించాన్, ఓకే ఫ్రాంక్లిన్ మా అందరి పవర్స్ లో నుంచి కొంచెం కొంచెం అయితే నీకు ఇస్తాను. ఆ తీసుకో. రే లావా గాడ్, నీ చాప్టర్ క్లోజ్. నన్నే బంధిస్తావా? ఇప్పుడు నువ్వు చచ్చావురా. వీడిని సిటీకి అవతల పారేస్తా, వీడక్కడే బూడిదైపోవాలి. సన్ గాడ్ చేతుల్లో బూడిదైపోతాడు వీడు. లావా గాడ్, మీ అన్న లావా గాడ్ ని ఆ ఐస్ గాడ్ చంపేశాడు. ఏంటి నువ్వు చెప్పేది? అవును, లావా గాడ్ చచ్చిపోయాడు. మా అన్ననే చంపుతారా? మీలో ఏ ఒక్కరిని వదలను, మా లావా గాడ్ నే చంపుతారా? మీలో ఏ ఒక్కరిని వదలను. థ్యాంక్ యూ బ్లాక్ ఆడమ్, థ్యాంక్ యూ మీ అందరికి, థ్యాంక్ యూ. ఓకే ఫ్రాంక్లిన్, రే సించాన్ మేము వెళ్తాం ఇక. రే సించాన్ థ్యాంక్ యూ ఎందుకులే గాని, దేన్ని పడితే దాన్ని గెలకకు కుదురుగా ఉండు. ఓకే బ్లాక్ ఆడమ్, ఓకే పవర్స్ ఇచ్చావు కదా, నేను గుడ్ బాయ్ లా ఉంటా. రారా తోర్, ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, పదండి, పదరా ఆడమ్, హల్క్, స్పైడీ, రండి వెళ్దాం ఇక. అవును అందరూ వచ్చేసారు కదా. అవును ఆలోక్ గాడు ఏడి కనిపించట్లేదు. రే ఆడమ్, ఆలోక్ గాడు ఎక్కడ? బ్లాక్ ఆడమ్ మామ, ఏమైందంటే ఆలోక్ ని ఇంటికి పంపించేశా. ఇంటికా? ఎందుకురా ఆడమ్? అది బ్లాక్ ఆడమ్ మామ, లిల్లీ హాస్పిటల్లో ఉంది కదా, హాస్పిటల్ దగ్గరే ఉండి తన అప్డేట్స్ నాకు పంపిస్తూ ఉండమని చెప్పా. మనమైతే ఇంటికి వెళ్ళాలి, మనకైతే ఒక వెహికల్ అయితే కావాలి, కానీ మన అందరికి సరిపోయే ఒక వెహికల్ కావాలి. ఏదైనా ఒక వెహికల్ వస్తే ఆపురా ఆడమ్. ఇదేంటి, ఒక్క పెద్ద వెహికల్ కూడా రావట్లేదు, ఏమైంది? ఒక్కటంటే ఒక్కటి, ఒక్కటి కూడా రావట్లేదు. ఇది చిన్నదే, ఒక్కటి రావట్లేదే. ఏంటిది? ఓ ఇది చిన్నదే, షట్, ఇది మనకు సెట్ కాదు. ఒక మంచి పెద్ద వెహికల్ అయితే కావాలి, ఎందుకంటే మేము చాలా మంది ఉన్నాం కదా. ఓ ఒక్క పెద్ద వెహికల్, ఒక్కటి రావట్లేదు. ఓ ఇది, ఓ షట్, ఇది కూడా చిన్నదే, ఇది మనకైతే సెట్ కాదు. ఓ ఇదేదో మనకు సెట్ అయ్యేలానే ఉంది. ఓ ఇదేంటి, ఇంత హైట్ ఉంది. ఓ ఇది చాలా హైటే ఉంది, నాకంటే పెద్దది. రేయ్ రేయ్, ఓ వీడిని విడిచిపెట్టను. రేయ్ నీకు మామూలుగా ఉండదురా, దిగు రేయ్ పిల్లిగడ్డం. రారా రారా. ఏంటి ఏంటి ఏంటి, నన్ను గుద్దుతావా? నేనేమన్నారా నీకు? లిఫ్ట్ అడిగినా తప్ప, లిఫ్ట్ అడిగా కదరా, లిఫ్ట్ అయ్యే. నన్నే కొడతావా? నన్నే కొడతావురా నువ్వు? నన్నే పడుకో, ఓ పడుకోరా పడుకో. నన్నే కొడతావా నువ్వు? నన్నే, అంత పెద్ద హైట్ ఉంది కదా, అంత పెద్ద టింగ్ ఆ టింగ్. వీడికి అందుకే మనుషులు కనబడట్లేదేమో, గుద్దేస్తున్నాడు. ఓ ఇదేంటి, పర్లేదులే, ఇదైతే మా అందరికి సరిపోతుంది. ఓహో రండి బ్లాక్ ఆడమ్, ఓ రండి బ్లాక్ ఆడమ్, హల్క్ అందరూ రండి. ఓకే పదండి తొందరగా, టైం మెషిన్ లాంటిది, అక్కడికే కదా వెళ్ళాలి బ్లాక్ ఆడమ్ మామ. అవును రా ఆడమ్, అక్కడికే వెళ్ళాలి, అడ్రస్ గుర్తుంది కదా. బ్లాక్ ఆడమ్ మామ గుర్తుంది, క్యాసినో వెనకాలే కదా. అవును రా అక్కడే, చలో. ఓకే ఓకే బ్లాక్ ఆడమ్ మామ, చలో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం అక్కడికి. రే ఆడమ్ చూసుకుంటూ మెల్లగా తోలు. బ్లాక్ ఆడమ్ మామ, ఇప్పుడు చూడు ఎలా తోలుతాను, నాకు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది చూడు. ఓహో బాగానే కట్టుకొడుతున్నావు రా. థ్యాంక్ యూ బ్లాక్ ఆడమ్ మామ, మామూలుగా ఉండదు మరి, ఇప్పుడు నేను పర్ఫెక్ట్ డ్రైవర్, కరెక్ట్గా డ్రైవ్ చేస్తా చూడు. ఎంత స్పీడ్లో పోయినా మనకు మినిమం ఉంటుంది డ్రైవింగ్ స్కిల్స్ అయితే మామూలుగా ఉండవు. రే అంటే బ్లాక్ ఆడమ్ మామ, నేను వెనకాల చూస్తున్నాను, అయినా చూసావా మన వెహికల్ బోల్తా కొట్టలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో బోల్తా పడకుండా ఎలా డ్రైవ్ చేయాలో కూడా తెలుసు. రే యాడమ్ నేనైనా డ్రైవ్ చేస్తా, రే యాడమ్ నేనైనా డ్రైవ్ చేస్తా, ఆపరా.
ఏ బ్లాక్ ఆడం మామా, ఏం పర్లేదు బ్లాక్ ఆడం మామా, నువ్వేం భయపడకు, చెప్తున్నా కదా వెనకాల చూస్తున్నప్పుడు అలా అయిందని. రే ఆడం, డ్రైవింగ్ చేసేవాడు వెనకాల ముందు సైడు మొత్తం చూడాలరా. అంటే నేను మొత్తం చూస్తా కానీ ఒక బ్యాక్ సైడే చూశాను, అందుకే అలా అయ్యింది. రే ఆడం, ఇప్పుడు కూడా వెనకాలే చూసా బ్లాక్ ఆడం మామా. రే నువ్వు ఆపరా, ఆపో, ఆపరా రే, బ్లాక్ ఆడం మామా కూల్, నువ్వు కోపం తెచ్చుకోకు, నేనున్నా కదా, నేను బాగానే తీసుకెళ్తా, వెయిట్ చేయి. రే ఆడం, నువ్వు తీసుకెళ్లేదేమో కానీ మమ్మల్ని ఇక్కడే చంపేసేలా ఉన్నావు. ఏ బ్లాక్ ఆడం మామా, ఓకే ఓకే నేను మెల్లగా వెళ్తాలే. రే ఆడం, నువ్వు బ్లాక్ ఆడం కి చేరా వెహికల్. ఏ హల్క్, ఏం కాదు, నేనున్నా కదా, నేను బాగానే తోల్తా, నువ్వేం భయపడకు హల్క్, నేనున్నా కదా. అయ్యే దీనికే భయమేస్తుందా నీకు. రే ఈ మాటలే మాట్లాడకుండా బ్లాక్ ఆడం కి చేరా. ఏ హల్క్, ఎందుకు నువ్వు మాట్లాడిస్తున్నావు. అంటే అది. రే ఏమైందిరా నీకు, నిన్ను విడిచిపెట్టండ్రా. రే ఆడం దిగు, దిగరా. హల్క్, అయ్యో హల్క్ సారీ, నువ్వు మాట్లాడిపించేసరికి అలా అయ్యింది. రే ఆడం ప్లీజ్ రా, ఇలాంటి యాక్టింగ్ చెయ్యకరా, నీ వల్లే నా బ్యాక్ మొత్తం వాసిపోయిందిరా ఆడం, చెప్పినప్పుడు అర్థం చేసుకోరా బాబు. రే ఆడం బాబాయ్, సారీ హల్క్ సారీ. రే ఆడం నీ సారీ ఎవడికి కావాలరా, నువ్వు డ్రైవింగ్ చెయ్యకు, నువ్వు డ్రైవింగ్ చెయ్యకరా. రే రే స్పైడీ, నువ్వైనా డ్రైవ్ చెయ్యి, వెళ్ళు. ఆడం గాడు మాత్రం డ్రైవ్ చేయకూడదు, వెళ్ళరా. ఓకే హల్క్ ఓకే, నేను డ్రైవ్ చేస్తా. రే ఆడం నువ్వు వెనకాల ఎక్కువ. రే హల్క్, ఈ స్పైడీగా డ్రైవ్ చేస్తాడంటే నమ్మావా, నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుందిరా హల్క్. నేనైనా కొంచెం బాగా నడుపుతా కానీ మన స్పైడీ గాడు నువ్వెక్కడికి వెళ్ళి పడతావో ఏమో హల్క్, పాపం వాణ్ణి నమ్ముతున్నావు నువ్వు. రే ఆడం, రే ఆడం నీకంటే బాగానే డ్రైవ్ చేస్తా చూడు, నీలాగా కాదురా నేను, రా రా ఎక్కు. రే హల్క్ ఆఖరిగా ఎవరితోనైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడు. ఎందుకురా ఆడం? అంటే మన స్పైడీగా డ్రైవ్ చేస్తున్నాడు కదా మరి. రే ఆడం ఎక్కువ మాట్లాడకు, నీకంటే బాగానే డ్రైవ్ చేస్తా నేను, చూస్తారా, నేను కూడా చూస్తా. రే ఆడం భయపెడదాం అనుకుంటున్నావా? భయపెట్టడం నాకెందుకులే, అంత చూసావా స్టార్ట్ అయింది. రే స్పైడీ బరువు తీయకు, మంచిగా పోనీ. ఏ హల్క్ వాడలా వాగుతూనే ఉంటాడు ఆడం గాడు, వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు, నా డ్రైవింగ్ మంచిగానే ఉంటుంది చూడు, వాడైతే గుద్దేసేవాడు ఈ పాటికి. ఓకే ఓకే వెళ్ళు వెళ్ళు. అలా ఉంటది మరి. రే రే స్పైడీ ఇప్పుడే కదరా డైలాగులు చెప్పావు. రే 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 స్పైడీ ఏంట్రా నువ్వు, నిన్ను నమ్మినందుకు. ఏం పర్లేదు, నేనైతే అలా గాల్లో జంపులైతే చెయ్యను, నువ్వేం భయపడకు. ఈ ఆడం గాడు నీ గురించి చెప్పిందే నిజమనుకుంటున్నా, నువ్వైతే జాగ్రత్తగా పోనీ. ఈ హల్క్ నన్ను నమ్ము, ఆ ఆడం గాని మాటలు నమ్మకు, వాడు వేస్ట్ గాడు, వాడికే డ్రైవింగ్ రాదు, మళ్ళీ మనకు డ్రైవింగ్ రాదంటాడు వాడు మరి. ఏ హల్క్ ఎందుకు భయపడుతున్నావు, నాది ఒక్కసారైనా ఎగిరిందా మన ఆడంగాన్లాగా, నేను నెమ్మదిగానే వెళ్తున్నా కానీ ఈ కార్ బ్రేక్సే సరిగ్గా పడట్లేదు, మన ఆడంగాడు అక్కడ ఇక్కడ గుద్దేశాడు కదా, దీని బ్రేకు సరిగ్గా పడట్లేదు. ఓకే స్పైడీ ఓకే, కానీ కానీ మెల్లగా వెళ్ళు. ఓకే హల్క్ ఓకే. ఏ ఇలా షార్ట్ కట్ వెళ్దామా? రే స్పైడీ ఏ చూడు హల్క్ మామూలుగా ఉండదు, నా డ్రైవింగ్ అంటే రే ఆడం చూసావా. రే స్పైడీ, రే స్పైడీ ఎక్స్పెరిమెంట్లు చేసావో, నీ మూతి పగులుద్ది. ఓకే ఓకే హల్క్ ఓకే, అలా ఏం లేదులే, బాగానే తోలుతున్నా కదా, యూ డోంట్ వరీ, మనమైతే క్యాసినో దగ్గరికి అయితే వచ్చేసాంలే, ఇప్పుడు డ్రైవింగ్తో ఇంకేం పని, క్యాసినో దగ్గరికి అయితే వచ్చేసాం కదా,
వచ్చేసామా? ఓ వచ్చేసామా అమ్మయ్యా. మీ డ్రైవింగ్లో అమ్మయ్యా, మీ డ్రైవింగ్కు ఒక దండం రా బాబు. రే యాడమ్, మన ఇద్దరికి ఇచ్చేసాడ్రా. రే స్పైడి, నువ్వే కదా డ్రైవ్ చేసేది, అది నీకు మాత్రమే వర్తిస్తుంది. నాకు అవసరం లేదు రే స్పైడి. అవునవును, మన ఇద్దరమే డ్రైవింగ్ గురించి మాట్లాడుకోవాలి. రే యాడమ్, చూడరా, ఇప్పటికీ ది బెస్ట్ లానే డ్రైవ్ చేస్తున్నా. నువ్వు ఉన్నావనుకో వీళ్ళందరినీ గుద్దేస్తూ ఉంటావు. ఓ స్పైడి, చెప్పాను కదా, చెప్పాను కదా హల్క్, చెప్పాను కదా హల్క్, చెప్పాను కదా హల్క్, నాకంటే దరిద్రమైన డ్రైవింగ్ స్పైడీగా ఉందని. అవును రావడం, అవును రావడం, వీణి నమ్మినందుకు నన్ను ముంచేశాడు. అయ్యా, నాకే అన్ని దెబ్బలు తాకుతున్నాయేంటి. ఈరోజు పొద్దున్నే ఎవరి ముఖం చూశానో ఏమో, హల్క్ నేను చెప్తే నమ్మలేదు. ఇప్పుడు బాగైంది, బాగైంది నీకు. నేను ఎంత బాగా చెప్పాను, నేనైనా అప్పుడప్పుడు మిస్టేక్ చేస్తూ ఉంటానేమో, కానీ మన స్పైడీ గాడు మిస్టేక్లే చేస్తాడు. చూసావా, వచ్చేసాంలే హల్క్, వచ్చేసాంలే హల్క్, వచ్చేసాం, యూ డోంట్ వరీ. ఓ రే, ఓ ఓ వీళ్ళు కాలుస్తున్నారు. మీరైతే కారులోనే ఉండండి, నేను చూసుకుంటా వీళ్ళని. రండి, నా వల్లే ప్రాబ్లం కదా. రండి, సిటీలో క్రైమ్ చేస్తారు. రండి రండి. మామూలుగా ఉండదు నీకు. నువ్వేంట్రా, నువ్వేంటి, తెలియట్లేదా? నేను స్పైడర్ మ్యాన్. అర్థం కావట్లేదా మీకు? వెళ్ళు, అతుక్కుపోయావా బల్లిలా? అతుక్కుపోయాడు వీడు, అతుక్కుపోయావా బల్లిలా? అతుక్కుపోయాడు వీడు. చూస్తున్నావేంట్రా, నువ్వేంట్రా, నువ్వేనా లీడర్, గ్యాంగ్కి లీడర్? పడుకోరా, పడుకో. వీడు చూడు ఎంత కామెడీగా ఉన్నాడు. రే, ఇంకా ఎంతమంది ఉన్నారు, రండి. ఎక్కడ దాక్కొని కాలుస్తున్నారు. రారా. రే, ఇంకెంతమంది ఉన్నారా? ఓకే ఓకే, ఇక్కడ ఒకడు దాక్కున్నాడు. రారా. ఏంట్రా దాక్కున్నావు, పడిందా? పంచు పడితే పడుకోవాలి మరి. ఓకే ఓకే, ఇక్కడ నుంచి ఒకడు వస్తున్నాడు. రే రారా. ఓ ఓ ఓ ఓ, మామూలుగా ఉండదు రే. ఏంట్రా మురుగుతున్నావు. పడుకున్నాడా వీడు? ఓకే, వీడి పని అయితే అయిపోయింది. ఓకే, నాకు తెలిసి అయితే అందరూ అయిపోయారు. ఇక చలో వెళ్దాం. ఇంకా గన్ సౌండ్ అయితే వస్తుంది. ఓ, ఇక్కడ వీడు మిగిలిపోయాడా ఏంటి? రే, ఎక్కడికి వచ్చి దాక్కున్నావురా? రే 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 రే, వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు, పడుకో. మామూలుగా ఉండదు మరి. ఓకే, అందరైతే అయిపోయారు. ఓకే, ఎవరు లేరు. చలో మనమైతే వెళ్ళిపోదాం, మన వాళ్ళు వెయిటింగ్ ఆల్మోస్ట్ అయితే ఇక్కడనే కదా. ఓకే, ఇక్కడే ఆ ప్లేస్ అయితే. చలో రే హల్క్, చిల్ మ్యాన్. ఏ హల్క్, చిల్ మ్యాన్, చిల్. రే స్పైడి, నిన్ను చంపేస్తారా? రే, ముంచేసావు కదరా. ఏ చిల్, ఇవ్వండి మన తీపి జ్ఞాపకాలు, రిలాక్స్. రే స్పైడి, అవునా, అయితే నిన్ను ముంచి చంపేనా? తీపి జ్ఞాపకం అన్నావు కా. అంటే హల్క్కి జలకిచ్చాను కదా, పాపం కోపం వచ్చినట్టుంది. చలో వెళ్దాం. తీపి జ్ఞాపకం అంట, తీపి జ్ఞాపకం. ఓకే ఓకే, పద బ్లాక్ ఆడం. ఓ రే, అందరూ జాగ్రత్త, పారాషూట్లు వేసుకోండి. ఓకేనా? ఓకే బ్లాక్ ఆడం. ఓ ఓకే. ఓ రే ఐరన్ మ్యాన్, పారాషూట్ అతి. ఓ రే సూపర్ మ్యాన్, హల్క్. ఓకేనా? ఓకే బ్లాక్ ఆడం. ఓకే బ్లాక్ ఆడం. ఓకే. ఓ రే ఐరన్ మ్యాన్, ఓకే. ఓకే బ్లాక్ ఆడం. ఓకే ఓకే. ఓ
ఆడమ్ స్పైడర్ మ్యాన్ పదండి ఇంటికి వెళ్దాం మనం. ఓకే పద. ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. నెక్స్ట్ పార్ట్ అయితే తొందరగా అప్లోడ్ చేస్తా. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ లో అయితే కలుద్దాం. పార్ట్ 27 అని కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక ఇద్దరికి షేర్ చేయండి. అండ్ ఎవరికి షేర్ చేశారో వాళ్ళ పేరు కామెంట్ చేయండి.